చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మీద తెలుగుదేశం పార్టీ మీడియా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ కథనాలు వార్తలు రాసుకుంటూ ప్రసారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కూడా తల తోక లేకుండా లాజిక్ లేకుండా ఏమి బుద్ధి పడితే అవి ట్వీట్లు చేసుకుంటూ పోతున్నారు. 5 కేజీల బరువు తగ్గారని ఇంకొకటని కనీసం ఆధారాలు కూడా లేకుండా ఈ క్రమంలో 5 మంది స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడినటువంటి బృందం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనను పరీక్షించి పరిశీలించి బయటకు వచ్చి జైలు అధికారులతో కలిపి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి క్లియర్ కట్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్లతో మేము మాట్లాడి ఇప్పటి వరకు వాళ్ళు ఏం మెడిసిన్ అయితే వాడుతున్నారో ఆ మెడిసిన్కి అనుగుణంగా ఇప్పుడు ఇంకేమైనా మెడిసిన్ అవసరమైతే సజెస్ట్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అడిగాం, మీ పాత హెల్త్ హిస్టరీ గురించి చెబుతారా, ఏమైనా రిపోర్ట్ ఉంటే తెప్పిస్తారా అని. అవన్నీ అవసరం లేదు, నాకు ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం మీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా చూడండి అని చెప్పి ట్యాబ్లెట్లు ఇచ్చారు. మేము ఆ ట్యాబ్లెట్ను పరిశీలించాం, దానికి అనుగుణంగా కొత్త ట్యాబ్లెట్లను రెఫర్ చేశాం. సరే, వేడిగా ఉంది, వేడిగా ఉండి చెమట వస్తే తక్కువ చెమట వచ్చిన వాళ్ళు తక్కువ గోక్కుంటారు, ఎక్కువ చెమట వచ్చిన వాళ్ళు ఎక్కువ గోక్కుంటారు, ఆ గోక్కుంటే ర్యాషెస్ అనేవి వస్తాయి. సో ఎవరికైనా కనుక ఒక కూల్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఇది ఉండదు అని చెప్పి చెప్పాం. మొత్తం ఇక్కడ హ్యూమిడిటీ ఉంటే అట్లా ఉంటుంది, కూల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అని చెప్పి వాళ్ళంతా క్లియర్ చెప్పారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ మీడియా రిపోర్టర్లు వాళ్ళు ఆ డాక్టర్ల మీదకు పోలీసుల మీదకి ఎగబడే విధానం, వాళ్ళు అడిగిన ప్రశ్నలు చూస్తే అరే వీళ్ళు మానసికంగా స్టేబుల్గానే ఉన్నారా లేకపోతే ఆ మీడియా రిపోర్టర్లకైనా పిచ్చి పిచ్చికి ఏమన్నా పట్టిందా అని చెప్పి అనిపిస్తుంది. ఏ స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మీద ఈ విధంగా ఆందోళన ఉంది కదా, అందరికీ వీళ్ళకి ఎక్కువ ఉన్నట్లుంది ఆందోళన ఉంది కదా, మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని మీడియా ముందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు ఒకడు. అరే ఎవడరా నిన్ను జర్నలిజం జర్నలిస్ట్ అని చెప్పి మైక్ ఇచ్చి అడిగి పంపించింది పనికి మాలు ఏదో ఉన్నట్టున్నాడు వీడు అని చెప్పి, అరే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తిని జైల్లో నుంచి తీసుకొచ్చి మీ ముందు ప్రవేశపెడతారా, రూల్స్ తెలియవు, రెగ్యులేషన్స్ తెలియవు, నిబంధనలు తెలియవు, ఏం తేటితే మాకు గలరా బాబు, వీళ్ళు ఎంత దారుణంగా చేస్తారా స్వామి, వీళ్ళ అతి తగలయ్యా, అరే నీ పాసు కూడా సంక్రాంతి అని వచ్చింటే వీళ్ళ అతిని వీళ్ళ ఓవరాక్షన్ని వీళ్ళ పిచ్చిని ఆ భోగి మంటలన్నా తగలబెట్టేసి వచ్చాము, వీళ్ళ ముందు ప్రవేశపెట్టాలట, అరే నీ పిచ్చి తగలయ్యా, ఏమన్నా తెలుసుకొని చావరా బాబు, ఏదైనా కనుక మళ్ళీ రిపోర్టరు ప్రశ్నలు ఆ డిఐజీ ఆశ్చర్యపడి ఏంది సార్ ఏం మాట్లాడుతున్నావు, మీడియా ముందు ప్రవేశపెట్టడం ఏంటి అని, జైల్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి బయట చూపెడతారా, కోర్టు అనుమతి లేకుండా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వాళ్ళని. అరే ఇంకొకటి అడుగుతున్నాడు, డాక్టర్ గారు మీరేమో కూల్ ఎన్విరాన్మెంట్ సజెస్ట్ చేసామంటున్నారు కదా, పోలీసు వాళ్ళు చేయకపోతే మీ యాక్షన్ ఏంటి నెక్స్ట్ అంటున్నారా, సజెస్ట్ చేయడానికి డాక్టర్ పనిరా బాబు, డాక్టర్ ఏమైనా మెజిస్ట్రేట్ ఏంట్రా, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏసీ పెట్టకపోతే మీరు ఏం చేస్తారంటున్నారు డాక్టర్ను, ఏందండి ఏం ప్రశ్న అది, మేము సజెస్ట్ చేయడం వరకే మేము చేస్తాము, పెట్టకపోతే పోయి వాళ్ళని అడగండి కోరిని అడగండి నన్ను అడుగుతాం ఏంటి అన్నాడు. నిజమే కదా, అంత పిచ్చి పిచ్చి ప్రశ్నలు పిచ్చి పిచ్చి కథలు, అసలు మీరు ఎట్లా మెడిసిన్ రెఫర్ చేస్తారు ఆయన ఓల్డ్ హిస్టరీ తెలియకుండా ఆయన అడుగుతున్నాడు డాక్టర్ని. కరెక్టే ఆయన చెప్పాడుగా ఓల్డ్ హిస్టరీ అడిగినాం, మాకు ఒక పాలసీ ఉంది, నేను అట్లా అదేం అవసరం లేదు, నేను వాడుతున్న ట్యాబ్లెట్లు ఇవి చూడండి చెప్పి చంద్రబాబు గారు చెప్పారని. వాళ్ళ న్యాయవాదులుగా మీ మెడికల్ రిపోర్ట్ ఇవ్వచ్చా అని చెప్పి బాబు గారిని అడిగాం, ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగితేనే వాళ్ళకి ఇచ్చాము. ఆయన ఉన్నది హై ఇన్ఫ్లుయెన్సింగ్, ఆయన హై ప్రొఫైల్ ప్రిజనర్, మాకు తెలుసు ఎలా టేక్ కేరింగ్ చేయాలి ఆయన విషయంలో, ఆయనకి ఇప్పుడు ఆసుపత్రులకి వైద్యం అందించాల్సిన పరిస్థితులు ఏమీ లేవు అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. కానీ వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఆసుపత్రికి వస్తారేమో జైలు నుంచి బయటకు వస్తారు అని చెప్పి వీళ్ళు ఆవేశపడి ఆతృతగా ఎదురు చూశారు కదా. వాళ్ళ ఎదురు ఏమంటారు వాళ్ళకు అంటే వాళ్ళ ఎదురు ఫలించలేదు కదా ఎదురు చూపులు, అందుకని చెప్పి ఫ్రస్ట్రేషన్తో పిచ్చిపట్టినట్లుంది, వీళ్ళకు పిచ్చిపట్టినట్లు అటువంటి ప్రశ్నలు అడుగుతారు, మానసికంగా స్టేబుల్ ఉన్నాడు ఎవడన్నా అటువంటి ప్రశ్నలు అడుగుతారా, అరే నీ పాసుగోలా, ఏమైపోతారా బాబు వీళ్ళు, నిజంగా చంద్రబాబు గారు బాగానే ఉన్నట్టున్నారు కానీ లోపల ఈ బయట వీళ్ళు ఇంకో వారం 10 రోజులు అయితే ఇక పిచ్చిపట్టి సొక్కాలు ఇప్పుకొని తిరుగుతారేమో వీళ్ళందరినీ చూస్తే అదే అనిపిస్తుంది నాకు.